సో ఫ్రెండ్స్, మనం ఇప్పటికి వరి నాటి 20 రోజులు దాటింది. మీరు గమనించుంటే మన వరి పంట యొక్క రంగు వర్ణము ఇట్లా ముదురు ఆకుపచ్చ కాకుండా, కంప్లీట్గా లేత ఆకుపచ్చ కాకుండా దానికి మధ్యలో ఉంది. ఈ రకమైన వర్ణం కేవలం మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లోనే మనం చూస్తాము. అదే మీరు పక్క పొలాలు చూసుంటే ఇప్పటికి 20 రోజుల్లో 3 సార్లు యూరియా వేసి పైరు నల్లగా ఉంటుంది. అలాగే పురుగు కూడా అదేవిధంగా ఆశిస్తుంది. కానీ మనం ఇప్పటికే ఒకసారి వీటికి కేవలం మట్టి ద్రావణం మరియు మొలకల ద్రావణం మట్టుకే పిచికారీ చేశాము. అంతే, అంతకుమించి మనం ఏం చేయలేదు. కాబట్టి సో ఈ కలర్ ఖచ్చితంగా మీరు చూసి చెప్పొచ్చు అన్నమాట. ఇందులో మనం ఎటువంటి రసాయనిక ఎరువులు వాడలేదని. సో కేవలం దీనికి ముందు దుక్కిలో వ్యాపిండేసాం, ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేస్తాం. థ్యాంక్ యూ.